వెల్కమ్ టు బిసిఎన్ న్యూస్. నేను సోనియా. బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కొవ్వూరు నియోజకవర్గంలో జరిగే ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలన్న హోంమంత్రి తానేటి వనిత. హార్టెక్స్ రబ్బర్ కంపెనీ కార్మికులకు అండగా ఉంటానన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. రాజమహేంద్రవరంలో హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. మన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమన్న ప్రభుత్వ విపరీకపుడి గాంధీ. ఇక డీటెయిల్స్ చూస్తే బందరు పోర్టు చిరకాల స్వప్నమని, అన్ని సమస్యలను అధిగమించి పోర్టుకు లైన్ క్లియర్ చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణ పనులను ప్రారంభించారు. పోర్ట్ ఆధారిత పరిశ్రమల వల్ల లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఏ సమయంలో అయినా కూడా మత్స్య సంపదను ఒడ్డుకు తెచ్చుకునేందుకు నాగుల్ మీరా సహాయ ఆశీస్సులతో ఇక్కడే మరో 420 కోట్ల రూపాయలతో ఫిషింగ్ హార్బర్ కూడా వేగంగా నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 60% పనులు ఇప్పటికే పూర్తయిపోయాయి. మరో 4 నెలల్లో ఈ ప్రాజెక్ట్, ఈ పోర్టు, ఈ ఫిషింగ్ హార్బర్ పనులు కూడా పూర్తయిపోయి ఇది కూడా మరో 4 నెలల్లో అందుబాటులోకి వస్తుంది. ఈ ఫిషింగ్ హార్బర్ కూడా ఇక్కడే ఇమిటేషన్ జ్యువెలరీ తయారీకి మద్దతుగా నా పాదయాత్రలో ఇచ్చిన మాట మేరకు కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని ఏదైతే చెప్పామో 7.65 రూపాయల నుంచి మనం అధికారంలోకి రాగానే దాన్ని 3.75 రూపాయలకు తగ్గించాం. కొవ్వూరు నియోజకవర్గంలో ఈ నెల 24న ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత కోరారు. జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని నెల 24వ తేదీ బుధవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు అందరూ విచ్చేసి సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఈ నెల మే 24వ తేదీన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మన కొవ్వూరు నియోజకవర్గానికి జగనన్న విద్యా దీవెన అనే ప్రోగ్రామ్ కి విచ్చేస్తున్నారు. కనుక మన వైసీపీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, మన కొవ్వూరు ప్రజానీకం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. సభాస్థలం సత్యవతి నగర్, మన క్యాంప్ ఆఫీస్ ఎదురుగా. బొల్లారం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న హార్టెక్ రబ్బరు కంపెనీ యాజమాన్య నిబంధనలకు విరుద్ధంగా లాకౌట్ చేయడంతో కార్మికులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కార్మికులను పరామర్శించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గూడెం మాట్లాడుతూ కంపెనీ వ్యవహారం లేబర్ కమిషనర్ దగ్గర మీటింగ్ ఏర్పాటు చేసి మేనేజ్మెంట్పై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, చంద్రారెడ్డి, కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు. మిగతా 500 పైన క్యాజువల్ కాంట్రాక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. వారిని ఇల్లీగల్గా నోటీసు, ఇల్లీగల్ లాకౌట్ చేసుకొని వర్గాలను అందరినీ భయభ్రాంతులు, ఇవన్నీ శ్రమదోపిడీ చేస్తూ కార్మికుల రక్తం దాగుతున్న మేనేజ్మెంట్ని తప్పకుండా ప్రభుత్వం ముందు నిలబెట్టి వారికి సరైన రీతిలో ఈ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు, మహిళా కార్మికులు కానీ మిగతా కార్మికులందరికీ క్యాజువల్ కాంట్రాక్టర్ పర్మనెంట్ కార్మికులకి ప్రభుత్వం కట్గేలను నిలబెట్టి లేబర్ మినిస్టర్, లేబర్ కమిషనరు ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేసి వారి అధ్యక్షుడు వరప్రసాద్ రెడ్డి, వారి జనరల్ బాడీ, మన వాళ్లకు జనరల్ సెక్రటరీ వాడి బాడీ ఆధ్వర్యంలో తప్పకుండా ఈ సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మైనార్టీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మరియు ఏపీ స్టేట్ హౌస్ కమిటీ ఆధ్వర్యంలో హజ్ యాత్రకు బయలుదేరి వారికి వ్యాక్సినేషన్ మరియు ట్రైనింగ్ కార్యక్రమంలో ఏపీ స్టేట్ హజ్ కమిటీ చైర్మన్ బద్వేల్ షేక్ గౌజ్ లాజంతో కలిసి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు వెళ్లాలంటే హైదరాబాద్, బెంగళూరుల నుండి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి మక్కా యాత్రకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. హైదరాబాద్ నుండి వెళ్లే వారి కంటే గన్నవరం నుంచి వెళ్లే యాత్రికులు ఒక్కొక్కరిపై 80,000 రూపాయలు అదనపు భారం పడుతోందని దానిని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. ప్రీతమ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అది వారి తనయుడిగా ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ముస్లిం కుటుంబీకులని అత్యంత అమితంగా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ మేరకు విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళేటట్టుగా సంబంధించినటువంటి కండిషన్లు తీసుకొచ్చినా కాకుండా ఏదైతే విజయవాడ నుంచి మనం యాత్ర నిర్ణయించుకోవడంతో దాదాపుగా మన అల్లా యొక్క దీవెనంతో ముస్లింల యొక్క సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కానీ ఈ ముఖ్యమంత్రి గారిని కానీ మరొకసారి ఆశీర్వదిస్తారని చెప్పుకోవడం. రాష్ట్రం మొత్తం మీద ఏ ప్రాంతంలో ఏ చిన్న సమస్య వచ్చినా ముస్లింకి సంబంధించి తక్షణమే ముఖ్యమంత్రి గారి దృష్టిలో కానీ వాళ్ళందరికీ కూడా నాకు ఈ సందర్భంగా అభినందిస్తూ మరి భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా ఖచ్చితంగా మీకు గతంలో ఏ రకంగా అయితే మా నాన్నగారు తోడుగా ఉండేవారో మేము కూడా అదే రకంగా ఉంటామనే మాటలు తెలియజేస్తాం. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో 141 మంది కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లబ్ధిదారులకు మంజూరైన చెక్లను ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి నాన్న శ్రీనివాసరావులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ సంక్షేమ ప్రభుత్వంగా పేరుగాంచిందని, పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందంటే సీఎం కేసీఆర్ పనితీరుకు నిదర్శనమని అన్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో నూతనంగా ఏర్పడిన మేట్వాడ, ఏపూర్, చక్రతండ గ్రామ పంచాయతీలకు నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు మహబూబాబాద్ శాసనసభ్యులు భానుశంకర్ నాయక్ శంకుస్థాపన చేశారు. కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయ స్పందన హాల్లో ఏర్పాటు చేసిన పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ రహిత జీవన శైలి అనే అంశాలపై జిల్లా అధికారులకు కలెక్టర్, ఎస్పీలు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని వాతావరణ మార్పుల ప్రభావం నుండి కాపాడుటకు, ప్రపంచాన్ని చైతన్యపరచుటకు ఉద్దేశించినదే మిషన్ లైఫ్ అన్నారు. 2021 సంవత్సరంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో పర్యావరణ హిత జీవన శైలి ప్రతిపాదించారన్నారు. పర్యావరణ హిత జీవన శైలి గురించి ప్రచారాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి మనమందరం కలిసి పనిచేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఒక గ్లోబల్ మాస్ మూవ్మెంట్ కి పిలుపునిస్తూ మిషన్ లైఫ్ అని ఒక ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. మిషన్ లైఫ్ అంటే, లైఫ్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్, అంటే పర్యావరణాన్ని కాపాడుకుంటూ ప్రతి ఒక్కరు కూడా వారి వారి వంతు పర్యావరణాన్ని కాపాడడానికి ఏదో ఒక యాక్టివిటీ టేకప్ చేస్తూ, మనము ఇది ఎప్పుడు వింటూనే ఉంటాం, స్టాఫ్తో అందరితో కూడా ప్లెడ్జ్ చేయించాలి. ఇట్ షుడ్ హ్యాపెన్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్, మండల్ లెవెల్ అండ్ విలేజ్ లెవెల్. ఇది చేసినప్పుడు ఈ ఫొటోస్ కూడా తీసుకొని అప్లోడ్ చేయాలి. గూగుల్ స్ప్రెడ్ షీట్ ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ చేసి చూడండి, ఇట్ ఇస్ వెరీ వెరీ
ఏటూరు నాగహరం మండల కేంద్రంలోని సామాజిక వైద్యశాలలో ప్రతిమ హాస్పిటల్ వైద్య బృందంచే ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరాన్ని శాసన సభ్యురాలు సీతక్క, కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య ప్రారంభించి మాట్లాడుతూ క్యాన్సర్ ప్రాథమిక స్థాయిలోనే గుర్తించుకుని తగిన చికిత్స చేయించుకోవాలని సూచించారు. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయులు గౌడ్, జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ క్యాంప్ మొత్తం 3 రోజులు నడుస్తుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ డాక్టర్ ప్రతీక్ గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా చేశారని చెప్పి. ప్రశాంత్ భూపాలపల్లిలో ఉన్నారు. ఫాలో అప్ తర్వాత 1-2 ఇయర్స్ చికిత్స తర్వాత వారికి మళ్ళీ క్యాన్సర్ రాదు. కాబట్టి సేమ్ అదే రిపీట్ చేస్తున్నాము. సిమ్టమ్ భాగ్యరెడ్డి వర్మ 135వ జయంతి సందర్భంగా భువనగిరి పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కృష్ణయ్య, మున్సిపల్ కమిషనర్ బి నాగిరెడ్డి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మార్కెట్ యార్డ్ ఆవరణలో జన్నారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద సౌకర్యాలు లేక కాంటా సక్రమంగా నిర్వహించకపోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రైతులు మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి నెల రోజులు గడుస్తున్నా సిబ్బంది నిర్లక్ష్యం చేస్తూ తూకం వేయడం లేదని, కనీసం ఎప్పుడు తూకం వేస్తారో కూడా సమాచారం ఇవ్వడం లేదన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని వరి ధాన్యం తూకం వేయించాలని కోరుతున్నారు. రైతు వేదిక సైడ్ ఎత్తామన్నారు, 2 రోజులు అటే అటు వడ చేసి ఇటు ఎత్తామన్నారు, ఇప్పటికీ అటు ఎత్తలేరు. ఇక మా మేము రోజు అత్తున్నాం, ఇక్కడ ఉండిపోతున్నాం. పగలు వచ్చిన వాళ్ళు మేము ఎండపుట్టి ఇంటికి వస్తున్నాం, ఎండపుట్టి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి కాంట పెడతాను, మాటకారు వాళ్ళకి పనిచేసి పెడతారు. మామూలుగా ఉన్న వాళ్ళకి మా ఈ భారతాన్ని ఇచ్చి 8 రోజులు అవుతుంది, 8 రోజుల సుంది మా యాన్నే ఉంటుంది. ఏమన్నా అంటే ఆ దయదండం అన్న గాని ఇంకా నువ్వు పచ్చర కాలు మొక్కిన గానీ నీ పెట్ట పోస్ అప్పుడే రేపు రాపమ్మంటుండు, రోజు రేపు రాపో ఎల్లుండి రాపో అంటుండు. వీడికి 4 రోజులు రోజు నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ వస్తుండు నేను. మరి ఇయ్యాల పోసినప్పుడు పోయి ఇయ్యాలనే పెడుతుండు. నా పోసినప్పుడు ఎవ్వరు వెళ్ళేవు, అందరి నాతోటి పోసిన వాళ్ళు మొత్తం మంది ఇవేని, నాదే ఉంది కుప్పాడ. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదలకు అన్నదానం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సోమవారం గండేపల్లి మండలం ఎన్టీ రాజాపురం గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు కంటిపూడి సత్యనారాయణ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతిల నెహ్రూ ప్రారంభించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలంలో వైసీపీ మండల నాయకులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసిస్తూ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 14 సంవత్సరాల రాజకీయ చరిత్రలో పేదలకు నివాస గృహాలను ఇచ్చే దాఖలాలు లేవని, పేదల గృహాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చారు, ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడు బడుగు బలహీన వర్గాల్లో బిలో పావర్టీ లైన్ ఉన్న అర్హత ఉండి వైట్ రేషన్ కార్డు ఉండి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏమైంది ఆ రోజు? నువ్వు ఒక 3 సెంట్ల భూమి ఇవ్వకపోయావా? నువ్వు పేదవాడికి ఇల్లు కట్టించకపోయావా? నువ్వు పేదవాడికి ఇల్లు కట్టించలేదు, పేదవాడిని పేదవాళ్లా చూడలేదు. ఇవాళ సెంటు భూమితో ఇల్లు కట్టుకుని సంతోషంగా ఉంటున్నారంటే పేదవాళ్ళు సంతోషంగా మరి అందంగా ఈ రోజు ప్రజలు పేదలు ఎవరైతే ఉన్నారో ఇల్లు కట్టుకుంటూ ఉంటే మరి అలా కట్టుకున్న ఇల్లుల్ని అతను ఈ రోజు శవబీటికలను కప్పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన మాట్లాడడం జరగకపోవడానికి కూడా మీరు మరి దారి వేసుకుంటున్నారు. అది మీరు జాగ్రత్తగా చూసుకుని మరి ఎదరికి వెళ్ళాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ నమస్కారం తీసుకుంటాను. పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఎంఐజీ మరియు తెల్లాపూర్లోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి కార్యక్రమం తెల్లాపూర్ మున్సిపల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నెలిజాల రవీందర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. తెల్లాపూర్ మున్సిపాలిటీ మాజీ అధ్యక్షుడు పర్స శ్యామరామ్, ఉస్మాన్ నగర్ మాజీ సర్పంచ్ కల్పన శ్రీనివాస్, 1వ వార్డ్ కౌన్సిలర్ పావని, తెల్లాపూర్ మాజీ ఉప సర్పంచ్ ఎండి వాజిద్ మరియు నాయకులు వడ్డే నరసింహ, సాయినాథ్ రెడ్డి, కొల్లూరు శ్రీను అభిమానులు పాల్గొన్నారు.
రాబోయే రోజుల్లో మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. తిల్లా మున్సిపాలిటీ అధ్యక్ష ఆధ్వర్యంలో మీకు కంపల్సరీ ఇవ్వాలి. ఏం లేదు పెద్ద అక్కడే మేము పెద్ద ఎత్తున దీక్ష అమలు దీక్ష చేస్తాం. నిరాదీక్షం అని మేము కొత్త హెచ్చరిస్తున్నాం. ఇవాళ ఇలా మంచి కార్యక్రమం ఇవ్వాలా ఇలాంటి అధ్యక్షుడు మీరు ముందు చేయండి. అందరూ కూడా కలిసిమంది పనిచేద్దాం. రేపు పడించే గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ నాయకుని మనం ఎమ్మెల్యే గెలిపించుకుంటే అంగీకారం మనం చేసుకుందాం. ఇలా అలా కష్టపడదాం. ఇలా రేపు ఇంకా వారణాసి మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. కష్టపడితే రేపు అన్ని కౌన్సిల్ కూడా మనం గెలుచుకుంటాం. ఇలా చైర్మన్ మనం గెలుచుకోవచ్చు. ఇలా గతంలో మనం డిఫరెంట్ తక్కువ ఉంది. ఇలా 300 ఓట్లు ఉన్నాయి. ఇలా రేపు ఐక్యమత్యం కలుసుకుంటే అందరు రేపు తెల్లపూర్ మున్సిపాలిటీ కూడా మున్సిపల్ చే గడ్డ మీద దగ్గర కాంగ్రెస్ జెండా ఎగిరేసి బాధ్యత అంత పైన ఉంది. ఇలా మిత్రులందరూ గమనించుకోండి. ఇలా ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అందరూ కంగారుపడగా పనిచేయాలి. మరి ట్రెజరర్ ప్రకాష్ గౌడ్ గారు, వైస్ ప్రెసిడెంట్ రెడ్డి, కమిటీ మెంబర్ అందరు మరి కొత్త కమిటీ అధ్యక్షులు జరుపుకుంటున్న కార్యక్రమానికి మరి ముఖ్య అతిథి కూడా స్వామిరావు వచ్చారు. మరి కౌన్సిలర్ గారు కూడా మరి ఇలాంటి కార్యక్రమాలు మనం ముందు ముందు చేసుకుంటూ ఇంకా పెద్దగా చేసుకుంటూ రేపు ఈ పుడంచేరువు కాన్స్టిట్యూషన్ అని కాదు ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరాలి. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటూ నా ఒక అవకాశం ఇచ్చిన సభా అధ్యక్షుడు రవీంద్ర గారికి కృతజ్ఞతలు. సీనియర్ పెద్దల నాయకులు, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు 32వ వర్ధంతి సందర్భంగా లే కొత్తగా ఎన్నుకోబడ్డ రవీందర్ గారి అధ్యక్షతన మరియు అందరి కమిటీ మెంబర్లకు అందరికీ మరియు కౌన్సిలర్ పవని చెల్లె గారికి వీళ్ళందరికీ నా హృదయపూర్వక కాంగ్రెస్ జెండా ఎగరేస్తామన్నది నా యొక్క పూర్తి నమ్మకం ఉంది. అలాగే మనము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యూత్కి ఎంత నష్టం జరిగిందో వాళ్ళందరికీ కూడా భర్తీలు ఉద్యోగాలు భర్తీలు అవుతాయి. గ్యాస్ సిలిండర్ పొద్దులేసిపోయి మంట పెట్టాలంటే 1000 రూపాయల సిలిండరు 500కే మనము ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కనుక మనకు తెలంగాణలో ఖచ్చితంగా వస్తుంది. సో ఈ యొక్క పార్టీని మనము బలప్రతిష్టం చేస్తున్నాము. ఇక్కడ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి సందర్భంగా ఆదివారం కేపీహెచ్లోని రాజీవ్ సర్కిల్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కాంగ్రెస్ శ్రేణులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణలు తీసుకుని వచ్చిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందని అన్నారు. ఎమ్మెల్యే కనీసం అధికారికంగా వేడుకలు నిర్వహించకపోవడం కాకుండా గేటుకు తాళం వేసి పెట్టడంపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కూకుట్పల్లి నియోజకవర్గం రాజీవ్ సర్కిల్లో రాజీవ్ గాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించాం కూకుట్పల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున. అదేవిధంగా ఈ దేశంలో సంస్కరణలకు వచ్చి పంచాయతీరాజ్ బలోపేతం చేసిన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. అలాంటి వ్యక్తి ఈరోజు వర్ధంతి సందర్భంగా తలుచుకోవటం భారతదేశ ప్రజలందరికీ చాలా బాధాకరమైనప్పటికీ ఒక విషయం ఈరోజు చెప్పదాం అధికారులు, అది మాత్రం గమనించాలని గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గ విధివేదాలు మతపాతంగా పరిపాలన పూర్తిగా వ్యతిరేకించాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కూకుట్పల్లి స్థానిక ప్రజలకి, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నిన్న అర్ధరాత్రి కురిసిన ఈదురు గాలులు భారీ వర్షానికి లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రి రికార్డులన్నీ తడిసిపోయి సామాగ్రి పనికి రాకుండా పోయింది. లక్షెట్టిపేట నూతన ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం పనులు ప్రారంభం కావడంతో ఆసుపత్రి సామాగ్రిని లక్షెట్టిపేట పాత ఎంపీపీ హాల్కు మార్చారు. అయితే ఎంపీపీ హాల్ పైన ఉన్న రేకులు వాటికి రంధ్రాలు పడటంతో గత కొన్ని రోజుల కింద అకాల వర్షాలు పడటంతో ఆసుపత్రి తడిసిపోయి పేషెంట్లకు ఇబ్బందులైనాయి. పైన ఉన్న రేకులను తొలగించి కొత్త రేకుల నిర్మాణం చేపట్టాలని కాంట్రాక్టర్కు పనులను అప్పగించారు. కానీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ప్రభుత్వ ప్రజల సొమ్ము పనికి రాకుండా నీటి పాలైందని సదరు కాంట్రాక్టర్కు జరిమానా విధించాలని ప్రజలు వైద్య సిబ్బంది కోరుతున్నారు. లక్షపేట ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించడం వల్ల మనం పాత ఎంపీడీఓ భవనంలోకి మన ప్రభుత్వ ఆసుపత్రిని మార్చడం జరిగింది. పాత ఎంపీడీఓ భవనం అవడం వల్ల దీని పైకప్పు రేకులు వాటర్ లీకేజ్ ఉండడం వల్ల దాని రిపేర్లో భాగంగా 5 రోజుల కిందట మన హెల్త్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ వాళ్ళు వచ్చి అంచనా వేసి ఆ పాత పైకప్పు మొత్తం తీసేసి కొత్త రేకులు వేద్దామన్న నిర్ణయానికి వచ్చి 5 రోజుల కిందట పాత రేకులు మొత్తం విప్పారు. విప్పే ముందు ఏం చెప్పారంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కాంట్రాక్ట్ వాళ్ళు కానీ ఇది 2 రోజులలో పూర్తి చేస్తామని చెప్పి 5 రోజులు అవుతుంది. 5 రోజులు అవుతున్నా కూడా ఇది పూర్తి చేయకపోవడం వల్ల నిన్న రాత్రి కూర్చిన భారీ వర్షానికి ఆసుపత్రిలో ఉన్న బెడ్లు కానీ మందులు రికార్డ్స్ మళ్ళీ ఫ్యాన్లు కరెంట్ సప్లై అయ్యే ఇన్వర్టర్ ఫ్రిడ్జ్ ఇవన్నీ తడిసి పాడైపోయినాయి.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండల చిందడ గరువు ఎంపీటీసీ సభ్యులు మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు దంపతులు ప్రతి సోమవారం స్పందన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చే వందలాది మందికి మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజలకు అండగా నిలుస్తున్నారు. వారిని పలువురు అధికారులు నాయకులు అభినందించారు. ప్రతి సంవత్సరం అంటే గత సంవత్సరం నుంచి కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మరి ప్రతి సోమవారం మరి జిల్లా మొత్తం మీద చాలామంది తమ సమస్యలను వ్యక్తిగత సమస్యలను మరి వాళ్ళకి ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఆ సమస్యలన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాకే ప్రతి సోమవారం కూడా మరి చిన్న చిన్న సహాయ సహకారాలు కావాలన్నా కూడా మేము వారికి సేవ చేస్తూ మరి ప్రతి వారం కూడా మరి మాకు తోచిన సాయం మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా దాహం తీస్తున్నామండి. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన పెద్దలైన శ్రీ జిల్లా కలెక్టర్ గారికి, అలాగే జాయింట్ కలెక్టర్ గారికి, అలాగే డిఆర్ఓ గారికి, అలాగే ఇక్కడ పత్రికా సోదరులకి వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. వైద్య ఆరోగ్య సిబ్బందిపై ఓ వైసీపీ సర్పంచ్ చేయి చేసుకున్న సంఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో చోటు చేసుకుంది. ఉద్యోగంలో జాయిన్ అయ్యి సర్పంచ్ అయిన తనను కలిసేందుకు రావడానికి ఇప్పుడు వస్తారా అంటూ మండిపడడంతో పాటు హెల్త్ సూపర్వైజర్పై చేయి చేసుకున్నాడని వైద్య ఆరోగ్య సిబ్బంది కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ పోలీస్ విచారణకు ఆదేశించారు. కలవడానికి చాలాసార్లు ప్రయత్నించారు కానీ అతను సచివాలయంలో కనిపించలేదు. ఇంకా వీళ్ళకి ఒక జాస్ అకౌంట్ అని చెప్పి ఓపెన్ చేయడానికి అని చెప్పి వెళ్ళారండి. సో అతన్ని కలవడానికి వెళ్ళేటప్పుడు ఆ ఇష్యూ అతను చాలా దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడి మెడికల్ ఆఫీసర్స్ మమ్మల్ని మొత్తం మెడికల్ డిపార్ట్మెంట్ అందరినీ తక్కువ చేసి మాట్లాడారు. అదే విషయంపై నాకు వీళ్ళు మాకు కంప్లైంట్ చేశారు. జాయిన్ అయ్యారు వాళ్ళు జాన్యువరీలో జాయిన్ అయ్యారండి. ప్రెసిడెంట్ గారు కలవలేదని మరి ప్రెసిడెంట్ గారు వీళ్ళు జనసమితి ఆరోగ్య జనసమితి అని ఒక కొత్తగా పథకం వచ్చిందండి. ఆ పథకంకి జాయింట్ అకౌంట్స్ నా సంఖ్యలు కొట్టారండి. అక్కడ మన సీఎస్ఓ గారు ఆయన కొట్టుకుపోతే ఆయన మళ్ళీ గెలిచేసి మళ్ళీ రెండోసారి కొట్టడం జరిగింది. కొట్టుకు అక్కడ నాలుగు బూతులు అమ్మాలి బూతులు చెప్తూ అసలు నా పంచాయతీ హీరోలు ఎలాగో పనిచేస్తా చూస్తాను ఈ సంగతి గెలుస్తాను అని మా మీద కేకలు ఇస్తే మేము ఆయన పట్టించుకోవాలి. మా పోలీస్ స్టేషన్ దగ్గర కంప్లైంట్ కూడా జరిగిందండి. ఆయన మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఆయన పేరు సర్పంచ్ పేరు సర్పంచ్ పేరు గంటి వెంకట సుధాకర్ అండి. ఓకే సార్. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ 23-24 వార్డులో పిఠాపురం వైస్ ప్రెసిడెంట్ పెద్దిరెడ్ల భీమేశ్వరరావు ఆధ్వర్యంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మాకినీడి శేష్ కుమారి సమక్షంలో వైసీపీ టీడీపీ పార్టీకి చెందిన 25 మంది జనసేన పార్టీలో చేరారు. అనంతరం శేషకుమారి మాట్లాడుతూ నియోజకవర్గంలో జనసేన పార్టీ రోజురోజుకు పుంజుకుంటుందన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన ప్రపంచం సృష్టించడం ఖాయమని 2024 ఎన్నికల తర్వాత వైసీపీ పార్టీ ఖాళీ అవుతుందన్నారు. వైస్ ప్రెసిడెంట్గా పెద్దిరెడ్డి భీమేశ్వరరావు గారు 23వ వార్డు నుంచి సుమారుగా 25 మందిని ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో టౌన్ కమిటీ వారు అందరూ ఉండగా ఇక్కడ 23వ వార్డు జన సైనికులు మనందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు కోసం మేము సైతం అంటూ వారు ఇక్కడికి వచ్చి పార్టీలో జాయిన్ అయ్యి మేము పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. అందులో మన టౌన్ నుంచి నాగేశ్వరరావు గారు, ప్రసాద్, దుర్గా ప్రసాద్ అందరూ కూడా ఈ కార్యక్రమం జయప్రదం కావడానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా వీరందరినీ కూడా పని చేయాలని కోరుకుంటూ వీరిని కూడా వారి టైము పార్టీ కోసం ఎంత టైం కేటాయిస్తారు అన్న దాని మీద వారికి కూడా బాధ్యతలు అప్పచెప్పడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా బడంగపేటలోని విద్యా దాహిని కాలేజ్ ఆఫ్ ఐటీ అండ్ మేనేజ్మెంట్ మరియు మ్యూజిక్ బస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది మాట్లాడుతూ తమ విద్యార్థులు వివిధ టాప్ ఎంఎల్సీ కంపెనీల ఇంటర్వ్యూలలో పాల్గొని చక్కటి ప్రతిభ కనబరిచి జాబ్లలో అర్హత సాధించారని తెలిపారు. తమ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఎప్పుడూ ముందుంటామని అన్నారు. స్వయంభూ భోగి గణపతి పీఠంలో 16 ఏళ్లుగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న 780
జపయజ్ఞ వారాలు పూర్తయిన సందర్భంగా భక్తులతో శతకోటి శ్రీ గణపతి నామాలు వ్రాయించే లిఖిత జపయజ్ఞ కార్యక్రమాన్ని చేపట్టారు. వాటిని ఆగస్టు 19 సేకరించి ఆ కాగితపు గుజ్జుతో పర్యావరణ హితంగా భోగి గణపతి ఉత్సవ విగ్రహాన్ని స్వయంగా తయారు చేసి సెప్టెంబర్ 19 41వ గణపతి నవరాత్రులు నిర్వహిస్తామని పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు తెలియజేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్న చింతకుంటలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గాలివానకు 20 ఎకరాల్లో మామిడికాయలు భారీగా రాలిపోయాయి. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు. బుల్లెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కొవ్వూరు నియోజకవర్గంలో జరిగే ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలన్న హోంమంత్రి తానేటి వనిత. హార్టెక్స్ రబ్బర్ కంపెనీ కార్మికులకు అండగా ఉంటానన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. రాజమహేంద్రవరంలో హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. మన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమన్న ప్రభుత్వ విపరీకపుడి గాంధీ. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.